అగ్రిగోల్డ్ కేసు విచారణ సుప్రీంకోర్టుకు చేరింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోబోమని తెలిపింది. తెలంగాణ అగ్రిగోల్డ్ డిపాజిటర్ల పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. 6,640 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందన్న పిటిషనర్ 2,00,000 మంది డిపాజిటర్లు ఉన్నారని తెలిపారు. దీంతో కేసును విచారించేందుకు నిరాకరించిన న్యాయస్థానం ఏలూరు కోర్టుకే వెళ్లాలని పిటిషనర్లకు సూచించింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.